హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో చాలామంది మహర్షి మునులు ఉన్నారు. పూర్వకాలంలో పాశ్చాత్య దేశ ప్రజలు, అడవి మనుషులు తమ జీవితాలను నడిపించేవారు. అదే సమయంలో మన ఋషులు ఎన్నో ఆవిష్కరణలు చేశారు మరియు భౌతిక శాస్త్ర సూత్రాలను రాశారు. తర్వాత అదే సూత్రాలను అధ్యయనం చేసి వాటి ఆధారంగా కొత్త సిద్ధాంతాలు చేయబడినవి మరియు ప్రసిద్ధి చెందబడినవి. దీనికి ఉదాహరణగా రామదాసుని యొక్క రామచరిత్ర మానసముని తీసుకున్నట్లయితే అది అందరికీ అర్థమవుతుంది మరియు మంచి ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే అది సామాన్యుని ప్రజల భాషలో రాయబడింది, అందుకే ప్రజలు నమ్ముతారు. సైన్స్ ఆంగ్లంలో లేదు అని ఈరోజు మనం ఈ వీడియోలో పూర్వంలో ఉన్న అలాంటి యొక్క మహర్షి గురించి, ఆయన యొక్క సూత్రాలని ఆంగ్లదేశం వాళ్ళు దొంగిలించారు. దీనిపై పరిశోధన పత్రం ప్రచురించబడింది. దాని గురించి మీరందరూ తెలుసుకోవాలి మరియు దాని గురించి మొత్తం ప్రపంచమంతా చర్చ నడుస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ మరియు నేషనల్ ట్రస్ట్ వాళ్ళు నిర్ధారించారు. న్యూటన్ తన పేపర్ ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటిక్స్లో 3 చలన నియమాలను తెరిచాడు. ఇందులో గురుత్వాకర్షణ శక్తి, గతిశక్తి మరియు మొమెంటం గురించి సిద్ధాంతాలు ఇవ్వబడ్డాయి. అయితే భారతీయ తత్వశాస్త్రం యొక్క వైశేషిక సూత్రం ప్రకారం ఆచార్య కనాత్ 600 BCలో చలన నియమాలను రూపొందించారు. అంటే న్యూటన్కు దాదాపు 2500 సంవత్సరాల క్రితం అటువంటి పరిస్థితిలో చలన సిద్ధాంతానికి పితామహుడు న్యూటన్ కాదు, కనాత్ అని స్పష్టమవుతుంది. వైశేషిక సూత్రంలో 10వ అధ్యాయంలో 373 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో క్రింది శ్లోకాలు చలన నియమాన్ని వివరిస్తాయి. ఉదాహరణకు వైశేషిక సూత్రంలో 1వ అధ్యాయం 1వ భాగంలో 20వ శ్లోకంలో మొదటి చలన నియమం వివరించబడింది. సంయోగ విభాగ వేగానాం కర్మ సమానం, నా ద్రవ్యాణం కర్మ ద్రవ్యశ్రేయ గుణవనం, సంయోగ విభాగేశ్వకరణ మం పేక్షల చలన ఇది గుణలక్ష్యం యొక్క ద్వితీయ నియమం. ప్రొపల్షన్ విషభావనోద్వరం నా త్రిగమం ప్రయత్న ప్రఖ్యాతం ఆధారంగా క్లెయిమ్ చేయబడినది. 3వ నియమం వ్యతిరేక కర్మ. ఈ శ్లోకాలన్నింటికీ అర్థం న్యూటన్ సూత్రం చెప్పేదే. ఉదాహరణకు ఆచార్య కనాట్ మరియు న్యూటన్ సిద్ధాంతం యొక్క సారూప్యతను ఈ క్రింద విధంగా అర్థం చేసుకోవచ్చు. న్యూటన్ యొక్క 3వ చలన నియమం ప్రతి చర్యకు ఎల్లప్పుడూ సమానమైన మరియు వ్యతిరేకమైన చర్య ఉంటుంది. ఆచార్య కనాట్ అసలు పేరు కశ్యప్. అతను గుజరాత్లోని ద్వారకా నివాసి. అతను తత్వశాస్త్రంలో గొప్ప పండితుడు. వైశేషిక హిందూ దర్శన్ విద్యాలయాన్ని స్థాపించాడు. ఈ కేంద్ర తత్వశాస్త్రం మరియు గణిత శాస్త్రానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అతను తన పరిశోధన వైశేషిక తత్వశాస్త్రంలో చలన నియమాలను ప్రతిపాదించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సమాచారమైన వీడియోలను మీ ముందుంచుతాము. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.